హాయ్ అండి, నేను మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మౌనిక హోమ్ టిప్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టెంట్ రవ్వ అప్పం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్ ఉప్మా రవ్వ, ముప్పై కప్పుల అటుకులు, హాఫ్ కప్ పెరుగు, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్, నిమ్మకాయ, అల్లం, పచ్చిమిర్చి పౌడర్. ఇప్పుడు బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఇందులో ముప్పై కప్పుల అటుకులని కడిగి తీసుకోవాలి. అలాగే ఇందులోకి హాఫ్ కప్ పెరుగుని తీసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని 1 కప్ రవ్వకి 1 కప్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మన రవ్వ అనేది పెరుగు వాటర్ని అబ్జర్బ్ చేస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చిలని, చిన్న అల్లం ముక్కను, పావు టీ స్పూన్ జీలకర్రను, మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వ అటుకుల బ్యాటర్ని ఇందులోకి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ దోశ పిండి బ్యాటర్ లాగా దుబ్బుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని దానిపైన హాఫ్ నిమ్మకాయతో ఇలా హాఫ్ నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం వల్ల మన పిండి అనేది ఫ్లఫీగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ దోశ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత మనం కలుపుకున్న రవ్వ బ్యాటర్ని ఒక స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు కింది వైపు రెడ్ స్టోన్ కలర్ వచ్చేసి మన ఆపం అనేది రెడీ అవుతుంది. మనం వేసిన దోశ అనేది నాన్ స్టిక్ ప్యాన్కి కఫెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన రవ్వ ఆపం అనేది రెడీ. ఇలా మరిన్ని ఆపాలు తయారు చేసుకుందాం. ఇలా మరిన్ని ఆపాలు తయారు చేసుకుందాం. ఇలా చేసేటప్పుడు పిండి బ్యాటర్ అనేది మరీ టిక్గా కాకుండా మరీ టిన్గా కాకుండా చూసుకోవాలి. అలాగే నాన్ స్టిక్ ప్యాన్ అనేది మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన రవ్వ అప్పం రెడీ. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you.